జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో నామినేషన్ల పర్వం మొదలైంది. టీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థి విఎం అబ్రహీం నామినేషన్ దాఖలు చేశారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎస్ఏ సంపత్ కుమార్ ఇరువురు కూడా నామినేషన్ దాఖలు చేసి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో అబ్రహం మాట్లాడుతూ నియోజకవర్గంలోని నాయకులందరం కలిసికట్టుగా సమన్వయంతో నామినేషన్ దాఖలు చేశామని అన్నారు. ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ఉన్నామని, అలాగే టీఆర్ఎస్ పార్టీ అండదండలు కేసీఆర్ అండదండలు కూడా మెండుగా ఉన్నాయని తెలిపారు. ప్రజలు కూడా మా వెంట ఉన్నారని, ఈ రోజు కూడా పార్టీల్లో కాంగ్రెస్ టీడీపీ పార్టీల నుండి చేరికలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని అన్నారు. కాబట్టి మేమందరం కలిసికట్టుగా టీఆర్ఎస్ పార్టీ జెండాను ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. భారతదేశ చరిత్రలోనే అటు రాజకీయ రంగంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో కూడా నూతన ఒరవడిని సృష్టించిన నాయకుడు కేసీఆర్ గారు. వారి ఆధ్వర్యంలో ఈనాడు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం అంతా శరద్ వేగంతో దూసుకొని పోతుంది. ఈ కారు స్పీడ్ని ఆపడానికి ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఆ కారు కింద యాక్సిడెంట్లో వాళ్ళు కొట్టుకుపోవాల్సింది, కానీ ఈ కారుకేమీ అడ్డుకునే శక్తి ఏది లేదు. ఆ నూతన ఒరవడిలో భాగంగానే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ పేట చేయలేని సాహసాన్ని చేయడం జరిగింది. ఒక మూడు నెలల ముందే 105 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించడం, ఆ 105 మంది అభ్యర్థులు మరి వేరే దగ్గర కూడా ఇండికేషన్స్ ఉండగానే వారు ప్రచార సరళిలో చాలా ముందుకు పోవడం జరిగింది. అదేవిధంగా అన్ని పార్టీలకు భిన్నంగా వేరే పార్టీలు కూటమిలంటూ తర్వాత పొత్తుకలంటూ కొట్లాడుతున్నా కానీ ఈనాడు ఒక శాస్త్రీయ పద్ధతిలో నిన్న మరి అందరినీ టీఆర్ఎస్ భవన్ ఈరోజు అలంపూర్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థిగా నేను 2:34 నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ వేసే ముందు మరి అలంపూర్ నియోజకవర్గంలోని లీడర్లందరూ, నాయకులు మరియు కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున సహకారం అందించినారు. అంటే ఇక్కడికి దాదాపు ఇక ఆల్మోస్ట్ ఏమీ డిఫరెన్సెస్ లేకుండగా మేమందరం కూడా ఐకమత్యంగా ఒకే తాటిపైన అంటే టీఆర్ఎస్ జెండాతో ముందుకొచ్చినాము. ఇక దాంట్లో కొంతమంది వేరే వేరే పార్టీల నుండి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అందరు కలిసి ఇప్పుడు ఒకే జెండా ఏంటంటే టీఆర్ఎస్ జెండా మీద మేము ముందుకొచ్చాము ఐకమత్యంగా. రేపు రాబోయే ఎలక్షన్లలో అంటే టీఆర్ఎస్ పార్టీ మాకు అండగా ఉంది. మరి టీఆర్ఎస్ పార్టీ అధినాయకుడు కేసీఆర్ గారి యొక్క ఆశీర్వాదాలు కూడా మెండుగా ఉన్నాయి.
మరి నాయకులు కూడా అందరు కలిసి కట్టుగా ఐకమత్యంగా టీఆర్ఎస్ పార్టీకి అండదండలుగా ఉన్నారు. ప్రజలు కూడా చాలా